ఓం శాంతి. ఈరోజు మురళీ మంతన పాయింట్స్లో మొదటి ప్రశ్న, ఏ విషయాలు బుద్ధిలో మంతనం చేయాలి? జవాబు, ఇది పాత ప్రపంచాన్ని వదిలి వెళ్ళే సమయం. ఇప్పుడు ఈ పాత ప్రపంచాన్ని వదిలి వెళ్ళే సమయం. ఈ పాత శరీరము మరియు పురాతన ప్రపంచపు ఆలోచనలు ఎందుకు రావాలి అని, ఇటువంటి విషయాలు బుద్ధిలో మంతనం జరుగుతూ ఉండాలి అని బాబా చెప్తున్నారు. రెండవ ప్రశ్న, బుద్ధి యోగాన్ని ఎందుకు జోడించాలి? జవాబు, పురుషార్థం చేస్తూ చేస్తూ సమయం దగ్గరికి వస్తుంది. ప్రపంచం ఇక కొద్ది సమయం మాత్రమే ఉంది. సుఖం ఇచ్చే దారిని ఎంతమందికి చూపిస్తారో అంత సంతోషం కలుగుతుంది. పురుషార్థం జరుగుతూ ఉంటుంది, భాగ్యం కూడా కనిపిస్తుందని తండ్రి అంటున్నారు. మూడవ ప్రశ్న, ఈ అంతిమ జన్మలో ఎటువంటి పురుషార్థం చేయాలి? జవాబు, ఈ అంతిమ జన్మలో పవిత్రంగా అయ్యే ప్రతిజ్ఞ చేయాలి. పవిత్రంగా అయ్యే యుక్తిని అందరికీ తెలియచేయాలి. ఉన్నత పదవిని పొందేందుకు నోటి నుండి సదా రత్నాలే వెలువడాలి. రాళ్ళు వెలువడరాదు. మనస, వాచ, కర్మలను ఇతరులను మర్యాద పురుషోత్తముగా చేసే కర్మలే చేయాలి అని తండ్రి చెప్తున్నారు. నాలుగవ ప్రశ్న, స్థితి స్థిరంగా దృఢంగా ఎప్పుడు ఉంటుంది? జవాబు, కళ్యాణకారి భావన అనగా గుణాలను గ్రహించటం. ప్రతి విషయంలోనూ గుణగ్రాహకులుగా అయితే ఆందోళనలోకి అంచరులోకి రారు. స్థితి స్థిరంగా దృఢంగా ఉంటుందని తండ్రి చెప్తున్నారు. ఐదవ ప్రశ్న, తండ్రి పిల్లలకు ఏ యుక్తిని తెలియజేస్తారు? జవాబు, ఈ అంతిమ జన్మ పవిత్రంగా అయినట్లయితే రాజ్యాధికారం తండ్రి నుండి లభిస్తుంది. యోగశక్తితో స్వయాన్ని తమో ప్రధానం నుండి సత్వ ప్రధానంగా ఎలా తయారు చేసుకోవాలనే యుక్తిని తెలియజేస్తున్నారు. కళ్యాణం కోసం పిల్లలు ఖర్చు చేయాల్సిందే. ఖర్చు లేకుండా రాజధాని స్థాపన అవ్వచాలదు అని తండ్రి అంటున్నారు. ఆరవ ప్రశ్న, పిల్లలు ఎటువంటి గుణాలను ధారణ చేయాలి? జవాబు, దేవతలు సంపూర్ణ నిర్వీకారులుగా, సర్వగుణ సంపన్నులు, మర్యాద పురుషోత్తములు సంపూర్ణ నిర్వీకారులు. కావున మనస, వాచ, కర్మల ఎటువంటి చెడు కర్మ చేయరాదు. ఈ గుణాలను ఇప్పుడే ధారణ చేయాలి, ఎందుకంటే ఈ మృత్యులోకంలో ఇది అంతిమ జన్మ. మరో ప్రశ్న, తండ్రి పిల్లలకు ఏ గ్యారంటీని ఇస్తున్నారు? జవాబు, భగవాన్ వాచ, ఈ అంతిమ జన్మ పవిత్రంగా అయినట్లయితే డ్రామా ప్లాన్ అనుసారంగా 21 జన్మలకు వారసత్వం పొందగలరని తండ్రి చెప్తున్నారు. చివరి ప్రశ్న, శివబాబా యొక్క డైరెక్షన్ ఏమిటి? జవాబు, 84 జన్మల్లో సత్వ ప్రధానం నుండి తమో ప్రధానంగా అయ్యారు పిల్లలు. ఇప్పుడు మరలా తప్పకుండా సత్వ ప్రధానంగా అవ్వాలి. ఇది శివబాబా యొక్క డైరెక్షన్. ఇప్పుడు ఈ డైరెక్షన్పై నడిచినట్లయితే 21 జన్మల కొరకు పవిత్ర ప్రపంచంలో ఉన్నత పదవిని పొందగలరు అని తండ్రి అంటున్నారు. అచ్చా, ఓం శాంతి.